అమ్మా ఓ మొత్తం భుజ కీర్తులు పెట్టింది కదా గొలుసులు ఇట్లా ఏవి ఇవి ఏమంటారు వీటిని బోట్ల గొలుసులు ఇట్లా గొలుసులు పెట్టి నా ఈపుల వాడుతూ చూడు నా ఏందమ్మా భూమిపుత్రుడా వందనమా ఇగో ఈయన భూమిపుత్రుడారట ఈయన భూమిలో పుట్టినడ భూమిలో పుట్టినడ మొదటివారి ఈయన ఈయన భూమిలో పుట్టినడ ఈయనకు వందనమాట అట నా భూమిలో పుట్టో ఆకాశంలో కలుస్తావు నువ్వు రుమాలు గట్టిగా చుట్టనుంటారు ఇంకా గోసిగట్టనుంటారు ఈ పాయింట్ తిప్పి గోసి గుడగోసి ఒకటి పెడితే అసలైన రైతుల యొక్క కనిపిస్తుండే ఇంత జోకుడు అవసరం అమ్మ దొరసాని నీకు ఇక చూడిగో ఈ రైతు ఎందుకు నవ్వుతున్నాడా ఆయన ఆయన పాస్బుక్ ఆయనకు వచ్చింది ఏమైనా భూమి వచ్చిందా ఎక్స్ట్రా రాలే కదా ఈ ఉద్దర ఫోటో తీసుకొచ్చి ఈయన నవ్వుతున్నట్టు ఈయన ఈయనను మొక్కుతున్నట్టు ఇగో ఇగో రైతన్నకు కేసీఆర్ సెల్యూట్ రైతన్నకు కేసీఆర్ సెల్యూట్ అట ఇగో ఇక చూసుకో రైతులందరినీ ఇగో వీళ్ళు రైతుల లెక్కనే ఉన్నారా ఇగో గీడ చూడ ఇగో ఇగో వీళ్ళ ముఖం చూడు ఇగో వీళ్ళు ఇదంతా పేడు బ్యాచ్ ఉన్నది ఇద్దరు ముగ్గురు రైతులు ఉన్నట్టు ఇక వీళ్ళని వీళ్ళ భూములు వీళ్ళకి వస్తే ఈ రెవెన్యూ చట్టం ఏమర్థమైందని వీళ్ళకు ఏమర్థం కాలే ఏమర్థం కాలే కానీ ఈ మోసం ఫోటోలు తీసి గడీల దొరసాని పబ్లిక్ను మోసం ఇగ చూడిగా ఇగో రామరాజ్యం ఎక్కడో లేదు రైతు రాజ్యంలో రామరాజ్యం ఎక్కడ లేదు రైతు రాజ్యం తెలంగాణలోనే ఉన్నది అమ్మా పత్రిక పత్రిక చూడు ఎట్లదా ఇగో మా దళితుల భూములను మాకు దళితులకు భూములు ఇయ్యనన్నందుకు ఎవరెవరు ఉన్నారయ్యా ఈయన ఈయన ఎవరైనా శ్రీనివాస్ గౌడు ఎర్రబల్లి కొప్పుల ఈశ్వరు గంగల కమలాకర్ పువ్వాడ సత్యవతి రాథోడు తదితర మంత్రివర్గం అంతా ఈడ ఉన్నది ఏందని అంటే మంచిగా మమ్మల్ని ముంచినవు సార్ మా వర్గాలను ముంచినవు మాకు మాత్రం పదవులు ఉండాలి సార్ మళ్ళా బిచ్చగాల కంటే అధ్వానం మీరు బిచ్చగాల కంటే కట్టప్పలు మీరు కట్టు బానిసలు మీరు ఇదో పత్రిక ఇదో ఇవో పనిచేయమ్మ గడిల దొరసాని కేసీఆర్ ఏరుగా పోతే ఆ ఏరుగా తీసుకొచ్చి ఇటు రుద్ది ఇటు రుద్ది ఇటు రుద్దు ఆయన ఆయన పోతే తీసుకొచ్చి రుద్దుకో పెయ్యి మీద ఇంకా బాగుంటుంది ఇదో పత్రికనా నీ పత్రిక జీడిపేట దీన్ని నిన్న నిలువున చింపినాక ఇవాళ అడ్డంగా చింపాలి వాళ్ళ దేకో చలో ఇక ఇవి ఇవాళ మార్నింగ్ న్యూస్ చూస్తూనే ఉండరు క్యూ న్యూస్ నేను మీ తిన్మారు మళ్ళీ